విశాఖ జిల్లా రోలుగుంట మండలం పుచ్చింపేట గ్రామంలో చదువుకున్న యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నడుం బిగించారు. ఈ గ్రామానికి శ్మశాన వాటికకు రహదారి లేదు. ఎవరైనా చనిపోతే పొలాల గట్లపై నుంచి ఇబ్బందికరంగా తీసుకువెళ్ళవలసి వచ్చేది. దీన్ని మార్చాలని యువకులు రైతుల దగ్గర నుండి 10 సెంట్ల భూమిని దాతల సహాయంతో కొనుగోలు చేసి జేసీబి ట్రాక్టర్లతో మట్టి తొలగించి సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చించి రోడ్డు వేయడం జరిగింది. నా పేరు కరి వెంకటరమణ. మేము ఎప్పటి నుంచో ఈ గ్రామంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే చిన్నవాళ్ళు అవడం వల్ల చూసేవాళ్ళమి, వాళ్ళకి వాళ్ళకి చెప్పుకుని బాధపడేవాళ్ళని తప్ప ఏమీ చేయలేకపోయాము. అలా ఆలోచించి ఏదో ఒకటి చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడ్డాం. ఊళ్ళో ఉద్యోగస్తులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, చదువుకున్న యువకులు అందరూ కూడా. ఇప్పుడు మా తాతల తండ్రుల కాలం నుంచి శ్మశానానికి రోడ్ లేదు. ఊళ్ళో చాలా సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఎవరైనా చనిపోయినప్పుడు తీసుకెళ్లే ఇది లేకపోయేది. మేము మా ఊళ్ళో ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చినప్పుడు చాలా బాధ అనిపించేది. చాలామందితో చెప్పాము, రోడ్ అనేది వేయగలిగితే మేము అందరం కలిసి అమౌంట్ ఇస్తామని కూడా అనేవాళ్ళమే. అయితే అది పూర్తిగా రూపం దాల్చలేదు. మరి ప్రాబ్లం ఎవరిదైనా కావచ్చు, దాన్ని మేము ఆలోచించాం. ఆలోచించి రైతులతో మాట్లాడి సెంటు 23,000 రూపాయలు చేసి కొనడం జరిగింది. 10 సెంట్లు కొన్నాం. కొని వెంటనే ట్రాక్టర్లో జేసీబీతో రోడ్డు వేయడం జరిగింది. నా పేరు ఉలబాల దేమున్నాయుడు. నన్ను అందరూ నాని మాస్టర్గా పిలుస్తూ ఉంటారు. నేను ఈ శ్మశానం రోడ్డు విషయంలో నాకు ఊహ తెలిసినటువంటి తర్వాత ఒక 15 సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నాను. చాలామంది చనిపోవడం, కనీసం మనిషి నడడానికి తప్పితే కనీసం ఆ శవాన్ని ఎత్తుకుని తీసుకెళ్లి శ్మశానం వరకు తీసుకెళ్లేంత అవకాశం కూడా లేకపోవడం చూసి చాలాసార్లు నేను చాలా బాధపడ్డాను. మరి గ్రామంలో ఎంతమంది నాయకులు, ఎన్ని రకాల పార్టీ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఎవరో కూడా దీని మీద ఒక్కసారిగా కూడా వాళ్ళు ఆలోచించకపోవడం మా గ్రామానికి, మా గ్రామంలో ఉన్న యువకులకి, గ్రామ ప్రజలందరికీ కూడా చింతించాల్సిన విషయంగా భావించాం. నా పేరు రమణ గారు. ఈ యువతరం వచ్చి కొద్దిగా రోడ్డు సౌకర్యం చేశారు శ్మశానానికి. ఏ అవకాశం రోడ్డు మేము కూడా చాలా చంపడ్డం, కానీ అయ్యింది కాదు. ఏనాటి నుంచో కొద్దిగా ఇబ్బందులు పడి అలాగ కాలాన్ని గడుపుకుంటూ వచ్చేస్తున్నాం. కానీ ఈ యువతరం కుర్రోళ్ళు అందరికి కలిపి ఈ రోడ్డుని వాళ్ళందరూ తయారు చేయడం అంత అవకాశం మళ్ళీ రాదు. సౌకర్యం బాగా వచ్చింది శ్మశానానికి. ఇంకెప్పుడు కూడా గొట్టె ఉంటాయి. ఒక గొట్టు ఉంటే ఆ గొట్ట అంట తీసుకెళ్ళి ఓ మనిషి ఏమో పొలం గొట్టె అంట, ఓ మనిషి ఏమో పొలంలో పడి నడిచి చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉంది, బళ్ళు వెళ్తున్నాయి, మనుషులు సౌకర్యంగా నడడానికి బాగుంది. అలాగే ఊరికి ఆనుకుని ఉన్న ఎర్ర చెరువు చెత్త చెదారం మలమూత్ర విసర్జనలతో దుర్గంధంతో ఉండేది. అటువైపుగా వెళ్ళే సుమారు 6 గ్రామాల ప్రజలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రోగులు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు ఇబ్బంది పడేవారు. దీన్ని మార్చాలనే ఉద్దేశంతో 1 లక్ష రూపాయలు వెచ్చించి ఆహ్లాదకరంగా తయారు చేశారు. అటుగా వెళ్లే పాదచారులకు బల్లలు వేసి సేద తీర్చుకునే విధముగా తయారు చేశారు. నా పేరు ఉలబాల శ్రీనివాసరావు. రోడ్ 1 మండలం పుచ్చంపేట. ఇంతకుముందు ఈ రూట్లో మేము చేలోకి వెళ్ళి రోజు చేలోకి వెళ్తూ ఉంటాం. ఉదయాన్నే వెళ్ళేటప్పుడు సాయంత్రం వచ్చేటప్పుడు బాగా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ కుర్రవాళ్ళ ప్రోత్సాహంతో ఈ రోడ్డు శుభ్రం చేయడంలో మేము చాలా సంతోషిస్తున్నాం. బెన్నభూపాలపట్నం మాది. ఇంతకుముందు రోడ్డు అంతా చాలా అధ్వానంగా అసహ్యంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా బాగుంది. కూర్చోడానికి కానీ ఫ్రీగా ఉంది. చెరువు పక్కనే చాలా ఆనందంగా ఉంది. పేరు రాజునాయుడు. మన ఎర్ర చెరువుని డెవలప్ చేయాలనేసి రోడ్డు అది వేయించాం. ఈ చాలా అధ్వానంగా ఉండేది. అసలు ఇటు నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అన్నమాట.
తర్వాత నెక్స్ట్ ఈ మొత్తం చెరువుగట్టు చుట్టూ కూడా లైటింగ్ ఏర్పాటు చేసాం. నైట్ టైం కూడా ఇప్పుడు ఎవరైనా సరే ధైర్యంగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మొత్తం చుట్టూ ప్లాంటేషన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అంటే కొబ్బరి చెట్లు, నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి కొద్ది కొద్దిగా ఇంకా పార్క్స్, మినీ పార్క్స్ లాంటివి అదే ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అదేవిధముగా గ్రామంలో ఏ సమాచారమైనా అందరికీ తెలిసే విధంగా 150,000 రూపాయలు వెచ్చించి ఊరు మొత్తం మైకులు ఏర్పాటు చేశారు. నా పేరు హరి, మాది బుచ్చంపేట గ్రామం, రోల్గొంట మండలం, విశాఖపట్నం జిల్లాలో. విషయం ఏంటంటే మా గ్రామంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ అందరికి గ్రామం మొత్తం తెలియజేయడానికి కానీ ఏదైనా దండ ఇంతకుముందు దండోరా పద్ధతి పాటించే వాళ్ళం. దండోరా వేసినప్పటికీ గ్రామం మొత్తం చేరేది కాదు. గ్రామంలో ఒక మెయిన్ వీధిలో దండోరా వేసుకుంటూ వెళ్తే ఇంటి పక్క వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి విషయం తెలిసేది కాదు. సో దానికి ఆ సమస్యను పరిష్కరించడానికి నవతరం యూత్ తరఫున మేమందరం యూత్ మెంబర్స్ మొత్తం అనుకొని మైకులు కొనుగోలు చేయడం, మినీ మైక్స్ కొనుగోలు చేయడం జరిగింది. గ్రామం మొత్తంలో ప్రతి వీధికి, ప్రతి ఇంటికి విషయం చేరేలాగా మొత్తం 25 మైకులు కొనుగోలు చేసి గ్రామంలో మొత్తం ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనివల్ల ఏ విషయమైనా సరే ప్రభుత్వం నుంచి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా, ఏమైనా గ్రామంలో ఏదైనా తెలియజేయాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఉన్నా సరే దీని ద్వారా గ్రామం మొత్తంలో అందరు ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. దేనికైనా ఒక సమయం, సందర్భం అంటూ రావాలి. అదే రోజు వచ్చింది 2020 ఉగాది రోజున 9 మంది సభ్యులతో నవతరం గ్రామీణ అభివృద్ధి సంస్థ మన ఊరు మన బాధ్యతగా ప్రారంభించి సుమారు 99 మంది సభ్యులయ్యారు. వీరు అతి తక్కువ కాలంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఈ సంవత్సరం నవతరం అనేటువంటి యువత గత ఏప్రిల్ నెలలో, ఈ 2020 ఏప్రిల్ నెలలో 8వ తారీఖున అందరం కూడా ఒక మాటగా అనుకొని నవతరం అనేది ఏర్పాటు చేసుకొని తద్వారా గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అయితే ఒక 3 నెలల క్రితం నవతరం యూత్ అని ఒకటి సభ్యుల తరఫున ఒక సుమారు 60-70 మంది కలిసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసాం. అలాగే గ్రామంలో ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో ప్రణాళికాబద్ధంగా గుర్తించి దశల వారీగా వారి సొంత నిధులతో చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ నవతరం పార్టీలకు అతీతంగా మానవ సేవే మాధవ సేవని ముందుకు వెళుతున్నారు. వీరిని చూసి మరెంతో మంది యువకులు